అందుకని మాట్లాడుతున్నాను. ఆ ఏంటి బుద్ధి లేకపోతే ఎవరు జ్యోతిని మాట్లాడుతున్నాను ఏంటి ఇదిగో మీకందరికి బుద్ధి ఉందా అసలు నా పర్సనల్ విషయంలో ఎందుకు జోకి కలెక్ట్ చేసుకుంటున్నారు ఇదిగో బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇడియట్ అర్థం కావడం లేదు అంత అయోమయంగా ఉంది కిరణ్ విషయం అంతా తెలుసుకుని సరిపెట్టేసుకుంది అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చాక అసలు విషయం తెలుసుకుంది ఇప్పుడు తలడిల్లిపోతుంది డాడీ ఏమమ్మా నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటమ్మా చెప్తే చేస్తారా నువ్వు అడిగింది నేను ఎప్పుడైనా కాదన్నానమ్మా किरण वेंटने उद्योग इंत हठात अतन परिस्थिति अवतल व्यक्ति परिस्थिति आलोचिंच हठात् मनसलो मनिषिने पारेसिन अतनि पट्ल इदं कद तप्पु कादु डैडी कानी डैडी प्लीज అతను మన ఫ్యాక్టరీలో పని చేస్తూ మన ఇంటికి వస్తూ పోతూ నాకు కనిపిస్తూ ఉంటే నా మనసులోని గాయం మానదు డాడీ అతని రూపాన్ని జ్ఞాపకాల్ని పూర్తిగా నేను మనసులో నుంచి చెరిపేయాలంటే అతన్ని నాకు కనిపించకూడదు దట్స్ ఆల్ కానీ ఆఖరి సరిగా రాజీనామా ఇవ్వడానికి రావే తప్పలేదు త్వరగా సామాన్లను చెప్పేసి ఏంటండి ఏం జరిగింది మనం ఇల్లు ఖాళీ చేస్తున్నాం ఎందుకని ఎవరాలని తర్వాత చెప్తాను ముందు నేను చెప్పిన పని చెయ్యి కమాన్ ఏమిటి బాబు ఇంత హఠాత్తుగా అవునా గారు ఉద్యోగాన్ని రాజీనామా ఇచ్చాను వాళ్ళ ఇంట్లో ఉంటాం గౌరవం కాదు అన్నీ ఆలోచించావా ఆలోచించే నిర్ణయానికి వచ్చాను గారు మేడం మన నర్సింగ్ హోమ్ కి కావాల్సిన ఫర్నిచర్ లిస్ట్ చదువుతాను 50 బెడ్లు 25 మినీ సోఫా సెట్లు అంటే ఒక్కో రూమ్ కి ఒక సెట్ అన్నమాట అండి అతను ఇల్లు కూడా ఖాళీ చేశారట ఎవరి గురించి మేడం మీరు అడిగేది అదే మన ఫ్యాక్టరీ ఎక్స్ మ్యారేజ్ గురించి ఓహో కిరణ్ గురించా ఖాళీ చేశారండి ఊరికనే చేశాడా అనరాని మాటలన్నీ అని మరీ ఖాళీ చేశాడు ఏమన్నాడు ఎవరిని గురించి అన్నాడు ఇంకెవరిని అంటాడు మేడం ఇండైరెక్ట్ గా మిమ్మల్నే అన్నాడు బోర్డు ఉద్యోగం తీసేస్తే వెళ్ళి కాళ్ళ మీద పడతాననుకుంటుందేమో నేను కావాలనుకుంటే సవాల ఉద్యోగాలు వస్తాయా అన్నాడండి పైగా తనకి పెళ్లి కాదేమో కానీ నాకు ఉద్యోగం రాదన్న భయం ఏం లేదన్నాడండి నా జీవితాన్ని నాశనం చేశావు నీ జీవితాన్ని ఎలా సంతోషంగా గడుపుతావు నేను వెరీ గుడ్ మిస్టర్ కిరణ్ మీ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ ని బ్రహ్మాండంగా ఉన్నాయి మీలాంటి వారే మా కంపెనీకి కావాలని మేము అనుకుంటున్నాం థాంక్యూ వెరీ మచ్ సార్ రేపే మీరు వచ్చి మా మేనేజర్ ని కలుసుకోండి ఆయన మీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు వెరీ వెల్ సార్ ఆ తర్వాత మర్నాటి నుంచి ఎక్స్క్యూజ్ మీ హలో హలో బాబు స్పీకింగ్ నేను రావదాసు మాట్లాడుతున్నాను కులాసారా హలో నమస్తే సార్ కిరణ్ ఫైల్ చూస్తున్నారా అవును ఇప్పుడే చూస్తున్నాను ఆ ఉద్యోగం రిజర్వ్ చేసి ఉంచండి ఏమిటి ఆ ఖాళీలో ఎవరిని వేయిద్దరు అమ్మాయి గారు చెప్పమన్నారు అమ్మాయి గారు చెప్పారా అవును కానీ వారి అమ్మాయి గారు చెప్తే కాదంటమ్మా అలాగే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మిస్టర్ కిరణ్ ప్రస్తుతం నీకు నీ చెప్పిన జాబ్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాను నీలాంటి మంచి మనిషికి సహాయం చేయలేకపోతున్నందుకు ఐ యామ్ వెరీ సారీ ఇట్స్ ఓకే సార్ పోనీ ఆ ఫోన్ మీకు ఎవరి దగ్గర నుంచి వచ్చిందో తెలుసుకోవచ్చా ఆ ఫోను
I know that. ఆ ఫోను గోపాలరావు గారి మా దగ్గర నుంచి వచ్చింది. ఆ ఫోను విన్న మీరు నాకు ఉద్యోగం ఎవరన్నా నాకు తెలుసు. సరే. నేను కలెక్టర్నే? ఉద్యోగం వచ్చిందంటే ఏ ఆఫీసులోనూ అనుకున్నాను. ఇగో చూడు, కష్టపడి పనిచేసి నాలుగు డబ్బులు సంపాదించే ఏదైనా ఉద్యోగం. అంతేకాదు ఉద్యోగం పురుష లక్షణం అన్నారు కానీ ఫలానా ఉద్యోగం మాత్రమే పురుష లక్షణం ఎవరు అనలేదే. ఏనాడు గారు? నిజమే బాబు. సరదాగి చిన్నప్పుడు నువ్వు మరమ్మతులు అవి చేస్తుంటే దర్జాగా చదువుకోక అవి ఎందుకు రానేవాడిని. అదే ఇప్పుడు పొట్ట పోసుకోవడానికి ఉపయోగపడింది అన్నమాట. మంచిది బాబు, మంచి. రాధా, ఏమిటో దిగులుగా ఉన్నావు? చూడు రాధా, జీవితంలో ఆనందాన్ని ఇచ్చేది చేసే ఉద్యోగం వచ్చే జీతం కాదు, తృప్తిని సంతృప్తిని రెంటిని ఇచ్చిన ఇలాంటి జీవిత భాగస్వామిని. చూడు, నువ్వు బాబు రెడీ అయితే మనం ముగ్గురం కలిసి బీచ్కి వెళ్దాం. రెడీనా? చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక మాట చెప్తాను మేడం. ఏంటి? నేను వస్తుత ధర్మరాజు లాంటి వాడిని, నన్ను ఎవరెన్ని మాట్లాడినా నాకు కోపం రాదు. కానీ నాకు తిండి పెట్టే మనుషుల్ని, ముఖ్యంగా తమ్మర్ని తప్పుడు మాటలంటే నేను సహించలేను మేడం. నన్ను గురించి ఏమన్నాడు? వదిలేయండి మేడం, కుక్కలు సవాలు మరుగుతాయి, మనం పట్టించుకోకూడదు. మన నర్సింగ్ హోమ్ గారు ముందు అతను మాట్లాడటం చెప్పండి. ఎదురుపడి నాతో ఏమీ అనలేదు మేడం, ధైర్యం లేక. కానీ ప్రతిరోజు కార్మికుల కార్యక్రమం లాగా పది మందిని పోగేసుకుని ఇష్టం వచ్చినట్టు వాగుతున్నట్ట. ఏమని వాగుతున్నట్ట? మాట్లాడే చెప్పండి రాజు గారు. మరేం లేదు మేడం, అతను మిమ్మల్ని పెళ్లి చేసుకోపోవటానికి కారణం ఏం చెప్తున్నాడో తెలుసా అండి? ఏమని చెప్తున్నాడు? మీరు పెళ్లి కాకముందే అతనితో అన్ని వ్యవహారాలు ముగించేశారట. ఇలాంటి చపలత్వం ఉన్న మీరు విదేశాల్లో ఇంకెంతమందితో ఇంకెన్ని రకాలుగా తిరిగారోనని. కిరణ్, ఓనర్ గారు రమ్మంటున్నారు. వస్తున్న పద సార్. పిలిచారట? నీకు విషయం చెప్పాలి, అది ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. అదేంటి సార్? నాకు సరిగ్గా పంచాయతీ కదనా, లేక నా వల్ల ఈ షటికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందనే? అదేం కాదయ్యా కిరణ్, నిజానికి నువ్వు అందరికంటే సమర్థవంతంగా పనిచేస్తున్నావు. నీలాంటి మనిషి దొరకడమే కష్టం, కాకపోతే నా షడ్ తీయాల్సిన ప్రమాదం వచ్చింది. అంత ప్రమాదం ఏమి వచ్చింది సార్? ఈ షడ్డున్న స్థలం గోపాలరావు గారి, వారి మంచితనం మీద అతి తక్కువ అర్థిస్తూ ఉంటున్నాను. అర్థమైంది సార్. నన్ను పనిలో నుంచి తీసేయకపోతే మీ షెడ్ ఎక్కడి నుంచి తీసేయాల్సి ఉంటుందని మీకు అక్కడి నుంచి కబురు వచ్చి ఉంటుంది. అంతేనా? నా వల్ల మీకు ఎలాంటి కష్టం నష్టం కలగటం నాకు ఇష్టం లేదు. నన్ను మీరు తీసేసే ముందు నేనే వెళ్ళిపోతాను. సెల్. అమ్మా జ్యోతి, జీవితంలో తగిలిన ప్రతి దెబ్బను గుర్తు పెట్టుకోకూడదమ్మా, మర్చిపోవాలి. గతం అనేది ఒక మంచుకొండ తల్లి, అది కరిగిపోవాలి. జరిగిందంతా మర్చిపోయి హాయిగా పెళ్లి చేసుకోమ్మా. డాడీ, మీరేం చెప్పినా వింటాను, నా పెళ్లి విషయం తప్ప. అలాగంటే ఎలాగమ్మా? తన బిడ్డ పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కళకళ్లాడుతూ కాపురం చేసుకుంటూ ఉంటేనే ఏ కన్న తండ్రికైనా ఆనందం, మనశ్శాంతి. డాడీ ప్లీజ్, మీరైనా నన్ను అర్థం చేసుకోండి. మీకు మనశ్శాంతి చేకూర్చడానికి ముందు నాకు నేను మనశ్శాంతి చేకూర్చుకోవాలి కదా. అందుకే నర్సింగ్ హోమ్ ఓపెన్ చేసి ఆ ప్రజాసేవలో నన్ను నేను మర్చిపోవాలనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి.